రండి రండి అవతారం ఆ నమస్కారం బావగారు నమస్కారం నమస్కారం ఏంటి సడన్గా వచ్చారు ఏం లేదు వీరు మన లాయర్ గారు నమస్కారం సీనియర్ మోస్ట్ లాయర్ ఓ చిన్న పని మీద వచ్చాం ఆ రండి కూర్చోండి రండి రండి కూర్చోండి లాయర్ గారు విషయం మీరే చెప్పండి ఏం లేదండి ఇప్పుడున్న జడ్జి గారు రిటైర్ అయ్యారు జస్టిస్ ప్యానల్లో నా పేరు కూడా ఉంది కాకపోతే మరి నాకంటే సీనియర్లు ముగ్గురు ఉన్నారు కానీ వాళ్ళందరికంటే నేను చాలా తెలివిగల వాడు లేకపోతే మీరే తీసుకొస్తారా సో మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఆ ముగ్గుర్ని దాటించి లిస్టులో నా పేరు ఫస్ట్ తీసుకొస్తే ఐ విల్ బికమ్ జడ్జ్ వీరు గనక జడ్జ్ అయితే మనకి బాగా ఉపయోగపడతారు మనకంటే నన్ను ఉద్దేశించండి మీకు ఉపయోగం కదా అందుకే కదా తీసుకొచ్చాను చాలా కష్టమైన పనే ఓ పని చేయండి మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చి కనిపించండి నాకు అవే వద్దు సరే అయితే ఇంకో పని చేయండి మరి ఇంట్లోనే ఉండండి నేనే ఆటలు తీసుకుని మీ ఇంటికి వచ్చేస్తాను అది బాగుంది ఓ కప్పు కాఫీ అవన్నీ నేను మాట్లాడతానులే వస్తా అండి వస్తా నాన్న నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చింది అవతారం కొడుకు కూడా వచ్చిందా వచ్చింది అయితే అది చించౌదల బారేరా ఏనన్నా రే నీకు ఇంటర్వ్యూ వచ్చి వాడికి ఇంటర్వ్యూ వస్తే నీకెవడరా ఉద్యోగం ఇచ్చేది అదేమిటన్నా నాకు ఫస్ట్ ర్యాంక్లో మార్కులు వచ్చాయిగా ఉద్యోగం రావడానికి ఫస్ట్ ర్యాంక్లో మార్కులు ఎక్కలేదురా ఫస్ట్ ర్యాంక్లో రికమెండేషన్ కావాలి ఫస్ట్ ర్యాంక్లో రికమెండేషన్ కావాలంటే డబ్బు కావాలి వాడి బాబు దగ్గర డబ్బు ఉంది నీ బాబు దగ్గర జుట్టు ఉంది దేశమా నువ్వు ఎప్పుడు బాగుపడతావు రామా రామా మనకు తాగడానికి కూడా మంచిళ్ళు లేవా దేశమా నువ్వు బాగుపడు కొంచెం పైన ఇంకొంచెం పైన ఇంకొంచెం పైన కింద బా కింద బా కింద హలో హలో పక్కన ఎవరైనా ఉన్నారా అర్ధరాత్రి ఫోన్ చేసి పక్కన ఎవరు ఉన్నారంటే ఎవరు ఉంటారు మా ఆవిడ ఉంది గవర్నమెంట్ మారిపోయింది తెలుసా ఉండండి మేము బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పండి గవర్నమెంట్ మారిపోయింది తెలుసా గవర్నమెంట్ మారిపోవడానికి మా ఆవిడ పక్కలో ఉండడానికి సంబంధం ఏంటండి ఏమిటి నువ్వేం తెలుసుకోవా నాకు గవర్నమెంట్ మారితే నాకు ఎందుకు మా ఆఫీసర్లు మారకుండా ఉంటే చాలు కొత్త మినిస్ట్రీ ఫారం అయింది మరి ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు అందుకని మనం అర్జెంటుగా ఏమైనా పనులు చేయించుకోగలిగితే మనకి లాభం ఏంటా పని తెలీదు 400 ఎకరాల ప్లాట్ ఒకటి అర్బన్ సీలింగ్ లో ఉంది అది మనం హై లెవెల్లో గనక మేనేజ్ చేసుకుని మనకి సొంతం చేసుకోగలిగితే అందులో ఒకటో రెండో మిగులుతాయి నాకెంత వస్తాయి చెప్పానుగా ఒకటో రెండో అని నాకు నీకు ఒకటో అరో మిగులుతుంది అరగదు గాని పూర్తిగా ఒకటి కావాలి సరేనయ్యా ఏమండి ఏమండి సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేయండి ఏంటి కదా సినిమాకి వెళదాం ఏం సినిమా అది గుడ్డా మిలుగయ్యా బావా బావా నమస్కారం 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 అండి ఏంటి 400 ఎకరాలు ప్యాలెస్ అయిపోయింది అయిపోయిందా అయిపోయినట్టు లెక్క అయిపోయినట్టేనండి అయిపోయింది ఏం లేదు దాన్ని సీలింగ్ లోంచి బయటపడేసి మనకు అనుకూలంగా ఏర్పాటు చేస్తే చాలు ఏ పర్లేదు ఇదిగో నీ వాట 1 కోటి రూపాయలు తీసుకొచ్చాను ఇది క్యాషా ఇంటికి మరి ఇంటికి క్యాష్ అమ్మో కంపలు అంటుకుపోతాయి మీ ఇంట్లో ఉంచు అయ్యో నాకిన్ ప్రాబ్లమ్స్ అమ్మో మరి ఎట్లా రే కమిషనర్ ఎస్ సార్ రే అర్జెంట్ రిక్షా ఒకటి పట్టుకొచ్చి సెంటర్ లో ఉండు ఎందుకండి నెత్తిని కూరడరా కదా పోరా లేదు కాళ్ళే కడుక్కోండి అరే మర్చిపోయాను వాళ్ళ పేదనాన్నగారు వాళ్ళ అబ్బాయి డాక్టర్ గారిని చూపించుకోవడానికి వచ్చారు ఆ బరువు మీ దగ్గర ఎందుకు లేకండి కాలేదే బయటికి ఏమిట్రా వెళ్ళుకోసారి కాళ్ళ మీద పడ్డావు మళ్ళీ పడుతున్నావు నా జీవితంలో కొత్త మలుపు వచ్చింది నాన్న టర్నింగ్ ఏమిటో నాకు ఉద్యోగం వచ్చింది ఏది బ్యాంకులోనేగా కాదు నాన్న మరి బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళమన్నాను అది నాకు ఇష్టం లేదు మరి ఎక్కడ ఏసీబీ ఆఫీసులో ఏసీ అదే యాంటీ కరప్షన్ బ్యూరో అంటే బావా లంచాలు తీసుకునే వాళ్ళని పట్టుకునే శాఖ
నేనే మీ ఇంటికి వచ్చి అక్కడ ఇస్తాను నేను ఇక్కడ రావద్దు ఇంకెప్పుడు డబ్బు కోసం ఇంటికి రావద్దు ఏమండి మీరు పదండి అది అంతేనయ్యా నువ్వేంటి నేను మీ దగ్గర 10,000 తీసుకున్నాక సార్ అది ఇవ్వటానికని వచ్చాను ఇదిగో సార్ 100 రూపాయలు అమ్మ పోతయ్యా నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను అదే సార్ అది అంతేనయ్యా నా కర్మ నా ప్రారంభం ఇక వేద డబ్బుతో మీరు ఇంటికి రాకండి ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా నేనే వస్తా నీకు ఎందుకయ్యా నేను నీకు ఎందుకయ్యా కంగ్రాచులేషన్ సార్ మీ అబ్బాయికి ఉద్యోగం దొరికినట్ట అవునండి యాంటీ కరప్షన్ ఆఫీసర్ అట మంచి ఆఫీస్ లో దొరికింది కరప్షన్ యాంటీ కరప్షన్ ఒకే ఇంట్లో ఉంటే చాలా సుఖం కదా మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు మా భాష మీకు అర్థం కాదు మీ భాషలో చెప్పాలంటే మాకు చేత కాదు భాష ఏదైనా ఒకప్పుడు వినేవాణ్ణి మనిషి నాలుగు చేతుల సంపాదించవచ్చని అరే మనిషికి ఉండేది రెండే చేతులే కదా నాలుగు చేతులతో ఎలాగ బానుకునేవాణ్ణి ఇప్పుడు అర్థమైంది నాలుగు చేతులు సంపాదించడం ఏమిటి అని ఎలాగా ఆయే ఉంది మీకు రెండు చేతులు మీ అబ్బాయికి రెండు చేతులు అటు ఇటు ఇటు అటు అబ్బో దేశాన్ని దోచుకోవచ్చు పురాణ కాలంలో మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ శ్రీబుద్ధ శ్రీ కలికి శ్రీ మహావిష్ణువైన ఆ తండ్రికి నాలుగు చేతులు ఉన్నాయనే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కలియుగంలో సాక్షాత్ మానవ అవతారం ఇచ్చిన నీకు నాలుగు చేతులు ఉన్నాయి అదే లంచావతారం రామ దేశమా నువ్వు ఎప్పుడు బాగుపడతావు అమ్మగారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు పోలీస్ సూపరింటెండెంట్ గారు ఇంకా అబ్బాయి గారు ఆఫీస్ లో పనిచేసే ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు సాయంత్రం భోజనానికి వస్తున్నారని మీతో చెప్పమన్నారు సరే వస్తానండి చూడమా కాస్త ఇదంత సర్దు కమిషనరు ఏంటండి చిన్నమ్మ గారు ఈ సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకున్నారేమిటి తెలియదండి ఇవన్నీ మనవేగా తెలియదండి ఇవన్నీ మనం డెకరేట్ చేసుకోవచ్చుగా తెలియదండి నీకేం తెలుసు ఇవన్నీ హాల్లో పెట్టు అలాగేనండి ఏంట్రా ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి తెలియదండి ఎవరు తీసుకొచ్చారు లోపల నుంచి తెలియదండి ఎవరు సర్దారు అక్కడ ఇవన్నీ తెలియదండి ఏంటి ఎవరైనా ఏదైనా అడిగితే తెలియదని చెప్పనా నేను అడిగితే చెప్పనారా ఎవరు సర్దారు ఇవన్నీ కోళ్ళమ్మ గారండి పిలు చిన్నమ్మ గారండి ఏమిటి అంకుల్ ఏంటమ్మా ఇవన్నీ ఎవరు సర్దారు నేనే అంకుల్ ఏమ్మా ఏం లేదు అంకుల్ ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ పోలీస్ సూపరింటెండెంట్ మన ఇంటి భోజనానికి వస్తున్నారు అందుకే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ పోలీసు సూపరింటెండెంట్ మన ఇంటికి భోజనానికి వస్తున్నారు భోజనానికి వస్తున్నారా అందుకే నీవు సర్దావా నేను ఇంకో రకంగా సర్తానమ్మా ఇవన్నీ మనే కావు ఎవరో సింగపూర్ నుంచి వచ్చారు వాళ్ళేమో మన ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు ఇవాళ ఊరు నుంచి వచ్చేసారు ఇవన్నీ ఇచ్చేసారు బాగోదు కదా నీవు రకంగా సర్తాను వెళ్ళమ్మా సన్యాసి వెతవ పనికి వెతవ పనికి పోలీస్ సూపరింటెండెంట్ వస్తా ఉంటే ఇక్కడ పెడతా ఇవ్వ నేను నలభై ఒకటి నలభై రెండు వాచి ఇగో జాగ్రత్త మొత్తం 42 ఉన్నాయి ఆఫీసర్లు వెళ్ళిపోయిన తర్వాత నేను వస్తాను అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి అర్థమైందా ఇదిగో ఇది కప్పేసి కప్పే ఎవరన్నా ఏంటని అడిగితే గడ్డి అని చెప్పు దోళగడ్డి అని చెప్పు అర్థమైందా ఇది ఇక్కడ సంతకం పెట్టు చెయ్యి తొందరగా జాగ్రత్త అటు ఇటు కదిలే చంపేస్తా నమస్కారం నమస్కారం అండి నమస్కారం కూర్చోండి సారీ అండి మా చైర్మన్ గారు అర్జెంట్ గా రమ్మనమంటే కాస్త బయలుదేరి వెళ్ళాల్సి వచ్చింది ఏమనుకోవద్దు నానా వీరు మా కమిషనర్ గారు నమస్కారం అండి వీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నమస్కారం అండి ఈయన మా ఆఫీస్ లో సీనియర్ నమస్కారం అండి యాంటీ కరప్షన్ గారు నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి కమాన్ భోంచేయండి నేను చేయనండి నేను జనరల్గా ఎవరన్నా భోంచేసేటప్పుడు నేను చేయనండి
నేను చేసాడు కూడా ఎవర్ని చేయనేవనండి అదేంటండి అదేంటండి అదంతేనండి నాది కొంచెం సెపరేట్ ఫుడ్ అండి అదేంటి ఏంటండి సెపరేట్ ఫుడ్ అది ఏదో స్పెషల్ ఫుడ్ అదేనండి ఏంటి అది అది గడ్డ అండి గడ్డ కాదండి అసలు జనరల్ గా ఆరోగ్యరీత్యా ఆ గడ్డి మంచిదని డాక్టర్ సజెస్ట్ చేశారు అందుకని అప్పటి నుంచి గడ్డే తింటున్నాను అవునండి గడ్డ అంటే జ్ఞాపకం వచ్చింది మీ ఆఫీస్ లో చాలా మంది గడ్డి తింటున్నారని విన్నాను నిజమేనా మా ఆఫీస్ లోనా మా ఆఫీస్ లో నేను తప్ప గడ్డ ఎవరు తింటారండి గడ్డ అంటే అది కదండి లంచాలు తింటారే అది లంచా మా ఆఫీస్ లోనా అబే ఎవరు ఇచ్చారో వెరీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి అదేంటండి అలా అంటారు మీ ఆఫీస్ లో ఏదో లిస్ట్ ఉందట ఉద్యోగాలకింత పరిమిట్లకింత కోటాలకింత అని ఎవడండి ఎవడు ఎవడండి మీకు చెప్పింది వెరీ రాంగ్ ఇన్ఫర్మేషన్ వెరీ 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 రాంగ్ ఇన్ఫర్మేషన్ వెరీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అసలు మా ఆఫీస్ లో మా ఎండి గారి గురించి మీకు తెలుసా ఆయన ఆడపిల్లను చూసిన రూపాయి నోడు చూసిన విశ్వామిత్రుడిలాగా ఫేస్ అలా టర్న్ చేసేస్తాడు మరి మా ఆఫీస్ లో ధర్మరాజులు ఉన్నారు హరిశ్చంద్రులు ఉన్నారు శ్రీరామచంద్రులు ఉన్నారు కానీ మీరు చెప్పిన టైప్ ఎవరు లేరండి వెరీ రాంగ్ ఇన్ఫర్మేషన్ మొన్న సెంటర్ లో కూలిపోయిన 4 అంతస్తుల మేడకు లోన్ శాంక్షన్ చేయించింది మీరేనట కదా అది నేనంటే నేను కాదనుకోండి మా ఆఫీస్ లోనే చేశారు కానీ కూలిపోయిందిగా కూలిపోయింది కూలిపోయింది బట్ మరి బానే ఇన్స్పెక్ట్ చేశారండి మా వాళ్ళు మన కూలిపోయిన సినిమా హాల్కి బీరే లోన్ శాంక్షన్ చేశారట కదా అదే మా వాళ్ళే చేశారు బట్ అది కూడా జాగ్రత్తగానే ఇన్స్పెక్ట్ చేశారండి కానీ అది కూడా కూలిపోయింది కూలిపోయింది కూలిపోయిన వాడి నిజమే అవునండి ఎండి గారు ఇక్కడికి వచ్చే ముందు ఏం చేస్తుండేవారు తెలియదండి వాళ్ళ పిల్లలిద్దరు అమెరికాలో చదువుతున్నారట తెలియదండి ఈ మధ్య ఏదో పెద్ద బిల్డింగ్ కూడా కట్టించారట తెలియదండి వాళ్ళ అమ్మాయికి 10 లక్షల దాకా కట్నం ఇచ్చి పెద్ద సంబంధం చేశారట ఏయ్ బుద్ధుందా లేదా దొనగొట్ట నిలబడతారో వడ్డిస్తారు ఊరికే గెస్ట్ లో పిలవడం కాదు వాళ్ళకి మర్యాదలు చూడాలి ఆ మాత్రం కూడా తెలియదు సారీ అండి ఏమనుకోవద్దు మా ఇంట్లో గెస్ట్ పిలిచి అలవాట్లేదు వాళ్ళ పద్ధతిగా చూస్తే కల్చర్ కూడా మా ఇంట్లో లేదు కొంచెం కడుపులేదు ఇబ్బందిగా ఉంటుందండి సారీ ఏమనుకోవద్దు అలా వెళ్ళి వస్తాను మళ్ళీ జాయిన్ అగైన్ ఏయ్ నిలబడబడి చూడించు ఏమండి ఇక్కడ ఒక రిక్షా ఒకటి ఉండాలి ఏమైనా చూసారా చూడలేదండి సామాన్తో రిక్షా నేనేం చూడలేదండి ఎర్ర దుప్పటి ఎర్ర దుప్పటి ఏమిటో నేను చూడలేదండి ఎక్కడ అక్కడ ఉన్నానండి ఎక్కడ రిక్షా దగ్గర రిక్షాలో ఆ రిక్షా దగ్గర పదా ఎలాగైనా కోడల గారు అబ్బాయి గారితో చెప్పేస్తారు మీరు డేంజర్ లో పడతారని అమ్మేశానండి అంతేనండి అవునండి కరెక్ట్ ఏమాత్రం వచ్చింది 60,000 వచ్చాయండి ఇంట్లో ఉంటే ఎంత డేంజర్ ఈ క్యాష్ ఇంట్లో ఉన్న అంతే డేంజర్ రా ఎందుకంటే మరి లెక్కలు చెప్పాలి కదా అంచేత సత్యావ్రతం పెడదాం ఎందుకంటే ఎందుకేంటి రా సత్యావ్రతం పెడితే చదివింపులు వస్తాయి కదా నీకు తెలుసు 50 మంది 60 మంది ఉంటారు కదా తలా ఒకరికి తలవ ఇచ్చామనుకో వాళ్ళు మనకు చదివించారనుకో మొత్తం లెక్కలోకి వచ్చేస్తే వైట్ అయిపోద్ది కదా బాగుందండి చాలా బాగుంది సాయంకాలం సత్యావ్రతం అమ్మా నాన్న ఏంటి సడన్ గా సత్యావ్రతం పెట్టించారు ఆయన ఎప్పుడు ఏది ఎందుకు పెడతారో సత్యనారాయణ మూర్తి కూడా తెలియదురా రా రా టైం అవుతుందిరా అయ్యా తొందరగా కానివ్వండి మొదటండి అష్టజోర్ఘ్యం నవర్పయామి ఆచమనీయం నవర్పయామి స్థపయామి స్నానం నవర్పయామి సత్యనారాయణ స్వామి నే నమః గంధాన్ ధారయామి హరిద్రాచూర్ణం నవర్పయామి సత్యనారాయణ స్వామి నే నమః పుష్పాణి పూజయామి సత్యనారాయణ స్వామి నే నమః నానావిధ పరిమళ పుష్పాణి పూజాం నవర్పయామి సత్యనారాయణ స్వామి నే నమః ధూపార్థం దీపార్థం అక్షతాన్ నవర్పయామి నైవేద్యం వీక్ష్య సేవాఖండే సత్యనారాయణ స్వామి కథా ప్రారంభ కథ అయ్యా కథ కలదండి చదువులకు వచ్చేయండి అయ్యా మరి చెప్పడం ధర్మం కదండి అందరికీ కథ తెలుసండి సినిమాలో చాలా చదువు ఉన్నారు కదా తమ ఇష్టం మరి వచ్చేయండి చదివింపులు అయ్యా
కదింపులు ఇచ్చేవారి వచ్చండి. రే కమిషనర్. ఎస్ సార్. కదింపులు కదింపులు రమ్మను. వస్తున్నాను సార్. మళ్ళీ అందరూ ఇళ్ళకెళ్ళ కదండి పాపం బస్సులు దొరకవు. కదివించేవాడు త్వరగా రావాలి అమ్మ చూడు. నీ చేతు అందరికి హారతి. ఎవరండి నాయన వెంకటరావు గారండి. ఏనాడు ఏనాడు వచ్చిన హెల్ప్ చేయి. ఈ శేఖర్ గారు. ఈ శేఖర్ గారు ఎక్కడ కరెక్ట్ గారే. అలాగేనన్న. బి శేఖర్ గారు 1000 రూపాయలు. బి శేఖర్ గారు రాజేంద్ర రెడ్డి గారు దంపతులను ఆశీర్వదించి 1000 రూపాయలు. రాజేంద్ర రెడ్డి గారు 1000 రూపాయలు. రాజేంద్ర రెడ్డి గారు దంపతులను ఆశీర్వదించి 1000 రూపాయలు. కృష్ణరాజు గారు 1000 రూపాయలు. ఏంటండి నీకు ఎంత ఇచ్చానరా 60000 అండి నువ్వు ఇచ్చినంత కరెక్ట్ గా నాకు కట్టేశారా ఇచ్చేశారండి మరి 54000 ఉంది మిగతా 6000 ఏమయ్యాయి నా దగ్గర ఉన్నాయండి ఇలాయి 10% చొప్పున 60000కి 6000 రూపాయలు కమిషన్ అండి 10% చొప్పున 60000కి 6000 రూపాయలు కమిషన్ అండి కమిషన్ అవునండి నీ కమిషనర్ ఏ కమిషనర్ తంపేస్తా ఇవ్వరండి ఏ ఇవ్వరండి ఏ ఈ గొడవంతా అబ్బాయి గారి ముందు పెడదామండి ఆరేం చెప్తే అది చేద్దామండి అలా వచ్చావా అవునండి ఆ పాయింట్ మీద నొక్కావా నువ్వు సరే నాకు తెలుసు ఏ పాయింట్ మీద నొక్కాలా రేహే వెతవా వెతవన్నారా వెతవా సన్యాసి వెతవా పనికిరాని వెతవా పనికివాళ్ళని వెతవా పైన సత్యమూర్తి అనే దేవుడు ఉన్నాడు రా నా సుమతి నాడు ఎవడో బాగుపడలేదా పురుగులు పడిపోతావా